కత్తికి కత్తే సమాధానం అవుతుంది కత్తితో ప్రారంభమయ్యేది కత్తితోనే అన్నటువంటిది పాత ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాల్లో కూడా చెప్పబడేటు తుపాకీకి తుపాకీకి సమాధానం అవుతుంది అంతేగాని తుపాకీ ప్రజాస్వామ్యాన్ని మార్చేయదు విప్లవాలు తెచ్చేసి ఉద్యమాలని మార్చేసి ప్రజా జీవితాల్లో మార్పేం రాదు నక్సలైట్ల పట్ల సానుభూతి పరులు కూడా ఆ నక్సల్స్ని తమ స్వార్థానికి వాడుకోవాలని చూస్తారు కానీ అదేదో దేశ సంక్షేమం కోసమ నేను చూడరు నక్సలైట్ల ఆయుధాలు పట్టుకుని తమను ఇబ్బంది పెట్టే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వాడుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు నిజంగా ప్రజల కోసమే పూర్తిగా అయి ఉంటే ఈ అద్భుతమైనటువంటి మార్పు రావాలి గిరిజనుల జీవితాలలో వెలుగు ప్రారంభమైంది నక్సలైట్ల ఉద్యమాల ఫలితం అయితే ఆ తర్వాత అది దిశ మళ్ళీ అక్కడ సదుపాయాలు ఏర్పాటు చేయొద్దని మావోయిస్టులే అడ్డం పడటం వలనే అక్కడ అభివృద్ధి మళ్ళీ ఆగిపోయింది అంటే బిత్సంగా వెయ్యాలనుకున్నటువంటి ధోరణి మావోయిస్టులదైతే శాశ్వత అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలనుకునేటువంటిది ప్రభుత్వాలు ఆ ఆలోచన రేకెత్తించినటువంటి మావోయిస్టులు ఆ అభివృద్ధికి సహకరించి ఉంటే ఇవాటికి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉండేది కానీ ఎప్పుడైతే ఆ ప్రాంతంలో రోడ్లేస్తే తమ ఉనికికి ప్రాబ్లం మంచినీళ్ళు ఇస్తే తమ ఉనికికి ప్రాబ్లం వ్యవసాయం చేయనిస్తే తమ ఉనికికి ప్రాబ్లం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే తమ ఉనికికి ప్రాబ్లం అన్నటువంటి ఉద్దేశంతో మౌలిక సదుపాయాలను అడ్డుకున్నారో అప్పుడే గిరిజనులలో వ్యతిరేకత వచ్చింది అయినా ఆయుధం పట్టి ప్రజలలో మార్పు తెద్దాం అనుకున్నారు ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ప్రభుత్వాలు కావాలన్నది గిరిజనుల నుండి దళితుల నుండి ప్రతి ఒక్కళ్ళు భారతీయులు కోరుకునేది అంతేగాని ఆయుధాలతో కొట్లాడేటువంటి వాళ్ళు ఏదో ప్రభుత్వాలను నడిపించేస్తారు నడిపించాలని కోరుకుంటారు అనుకోవడం భ్రమ దానికి సాక్ష్యమే డెబ్బై ఏళ్లకి పైగా ఈ దేశ స్వతంత్రంలో ఎక్కడా కూడా ఆయుధాలు పట్టుకున్నటువంటి నక్సలైట్లని కి రాష్ట్రాన్నో ప్రాంతాన్నో అప్పజెప్పింది లేదు ఆయుధం పట్టుకుని భయపెట్టి తమ గుప్పెట పెట్టుకున్నారు తప్పించి ప్రజల ఆమోదంతో ప్రజల ప్రేమతో అయితే సాధ్యం కాలేదు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తమ ఐడియాలజీని ఎప్పటికప్పుడు మావోయిస్టులు మార్చుకుంటూ ఉండటం ఎవరో ఒక పార్టీలకి లాయల్టీలు ఇప్పుడు మన ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కి లాయల్టీ ఏ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి కమ్యూనిజం జరిగినటువంటి జరిపినటువంటి ఒక విచిత్రమైనటువంటి తంతు క్రింద్ర సార్ తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ఇచ్చారు వీళ్ళు ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులని టార్గెట్ చేస్తే ఇక్కడ ఏమైంది రాజ్యం రివర్స్ అయింది దాని పర్యవసానం టీఆర్ఎస్ నేతని హత్య చేసినటువంటి మావోయిస్టుల్ని ములుగు జిల్లాలో కూంబింగ్ సందర్భంగా నరసింహసాగర్ దగ్గర ఎదురు కాల్పులలో ఇద్దరు మావోయిస్టులు మరణించారు వీళ్ళు మంగపేట మండలం నరసింహసాగర్ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా కొప్పుగుట్ట దగ్గర మావోయిస్టులు తారసపడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినాయి ఇటీవల వెంకటాపురంలో టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావుని హత్య చేసిన మావోయిస్టులు ఆ సందర్భంగా పోలీసులు ఈ ప్రాంతంలో తీవ్రంగా గాలింపు చేపట్టారు ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది అంటే దీన్ని బట్టినే అర్థమవుతుంది ప్రతీకారం ఇక్కడ మావోయిస్టులకు ప్రజలు ఎవరు అండగా రాలేదు లేకపోతే ఆ నాయకుని చంపేసినంత మాత్రాన మొత్తం మారిపోతుందనుకోవడం కూడా భ్రమే ఇక్కడ అదే తుపాకీతో ప్రారంభమైంది తుపాకీతోనే ప్రాణాలు పోతున్నాయి